మన వదిలి పెట్టి ఎలా వెళ్తున్నాడు? వారో చెప్పావరా అమ్మాయి కలిస్తే మనం వదిలేస్తాడని. రెండు రోజులు అడింటి పక్కకి వెళ్ళకూడదు. నేను వెళ్తానరా. ఎందుకు? మనం ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా అడగడానికి. పాపం బాల వాళ్ళు వదిలే గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను లేకపోతే బాల లేడు అట. నేను లేకపోతే బాల లేడని నువ్వు చెప్తే అందులో 100% న్యాయం ఉంది. అదే ఎంత పెద్ద యాక్సిడెంట్, నన్ను కాపాడానని చెప్పుకుంటున్నావా? అయ్యో అచ్చు అమ్మల్ బేబీనే. ఎవరు బాలయ్య బాబు? ఎవరు? నేనే. బాల ఎక్కడికి వెళ్తున్నాము? బాల మాధవ్ ముగ్గురం కాలేజ్ ఫ్రెండ్స్. చివరి దాకా మా ఇద్దరు తరపు పెద్దలెవరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించి బాలనే మా పెళ్లి జరిపించాడు. ఇక్కడున్న దేవుని పటాల దగ్గర నుంచి వంట సామాగ్రి వరకు అన్ని బాల కొనిపెట్టినవే. మీరు ఆ రోజు బాలనే కాదు కాపాడింది, నన్ను నా భార్యని నా బిడ్డని కలిపి కాపాడారు. ఇంతకు ముందు మాకంతా బాలనే, ఇక మీరు కూడా. ఒట్టి మాటలతోనే సరిపెడతారా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి. వెళ్ళండి. సారీ మచ్ ఫ్రెండ్. రేయ్ మామూలుగా వంట పని నీదే, వెళ్ళి ముందు ఆ పని చూడు. వెళ్ళు తీకరా. బాలా మీకు టిఫిన్ రెడీ చేస్తున్నాను, మీరు తినే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయ్యో అవన్నీ ఏం వద్దు, మేము బయలుదేరుతున్నాం ప్రియా. ఏంట్రా? బాల ఈ రోజు నుంచి మన స్నేహాన్ని కట్ చేసుకున్నారా? ఓకే. ఎంత కూల్గా సరే అంటున్నాడు చూడు, మాకంటే తను అంత ఎక్కువ అయిపోయిందా? నవ్వద్దా, మండుతోంది. తను రెండుసార్లు చూసుంటావా? నీలో అంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? తెలియలేదురా, కానీ తనే నాకు ముఖ్యం, అది మాత్రం తెలుస్తోంది. లవ్ అని అడిగితే ఎస్ లవ్వే, అది ఎలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను కూడా తను వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తుంది, నాతోనే ఉండాలి కదా అనిపించింది. నేను సిల్లీగా ఉందా? ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను అనుకోకండి, నిజంగానే తను లేకపోతే నేను బతకాలని నాకు అనిపించడం లేదు. సారీరా. నన్ను అర్థం చేసుకున్నారనుకుంటాను. సరేరా, ఏమంటారు? నోతేరు చెప్పండి.